నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం దెబ్బతిని పూర్తిగా జలాశయం తెగిపోయే ప్రమాదం పొంచి ఉందని, వాట్సాప్లలో వస్తున్న వదంతులను నమ్మవద్దని, అలా తప్పుడు ప్రచారం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే అలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని సోమశిల ఎస్ఐ సుబాని తెలిపారు. సోమశిల జలాశయానికి ప్రస్తుతం ఎటువంటి ముప్పు లేదని, ప్రజలు భయభ్రాంతులకు గురి కావద్దని సోమశిల ఎస్ఐ తెలిపారు. డ్యామ్కి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఒక డ్రాప్ నీళ్ళు కూడా బయటకు పోవడం లేదు. అన్ని 12 గేట్లు చూసాము, ఎటువంటి డ్యామేజ్ లేదు. ఎత్తబండ్లు కూడా మొత్తం చూశాను, ఎత్తబండ్లో కూడా ఒక్క డ్రాప్ కూడా లేదండి. అందుకని చెప్తున్నా, ఇది చాలా పుకార్లు. ఇట్లా ఎవరో పుకార్లు చూపించారు, పెట్టారు కాబట్టి వాళ్ళ మీద వెతికి తగు చర్యలు తీసుకోండి. నమస్కారం అండి. ఈ వాట్సాప్లో ఫేస్బుక్లో మన సోమశిల డ్యామ్ తెగిపోయిందని చెప్పేసి ఒక రాంగ్ మెసేజ్ వదంతులు ఇబ్బంది చేస్తున్నాయి. ఏమంతా అబద్ధం, డ్యామ్ అంతా బాగానే ఉంది. ఇప్పుడు వచ్చేసి ఇంట్లో 100 క్యూబిక్ మంది అవసరం కూడా 120 క్యూబిక్. ఎటువంటి ప్రమాదం అయితే లేదు. ఇలా ఎవరైతే ఫేక్ మెసేజెస్ వాట్సాప్లో ఫేస్బుక్లో సర్క్యులేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నారు, ఇలా సర్క్యులేట్ చేస్తే మీ మీద ఐటీ యాక్ట్ ప్రకారం కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి చార్జ్షీట్ వేయాల్సి వస్తుంది. మీకు 3 నుంచి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సో దయచేసి ఎవరు ఇలాంటి వదంతులు కానీ రాంగ్ మెసేజెస్ కానీ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ సర్క్యులేట్ చేయదని చెప్పేసి తెలియజేస్తున్నాను.